గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు మల్లారం మూలవాగు పొంగి ప్రవహిస్తోంది. దీనితో గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పండుగ తిరుపతి మాట్లాడుతూ మల్లారం మూలవాగు పారడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. రైతాంగానికి సాగునీటి సమస్య తీరిపోయిందన్నారు. ఈ మూలవాగు నీరు వేములవాడ మీదుగా మిడ్మానేరులోకి చేరుతుంది. వారం రోజుల నుండి కురుస్తున్న వర్షానికి మా మల్లారం గ్రామం మూలవాగు ఉప్పొంగుతుంది. దీనికి మా మల్లారం గ్రామ ప్రజలు, మరి మల్లారం గ్రామ రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈ తెలంగాణలో మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కాళేశ్వరం మరి కేసీఆర్ కలలు కన్న ఈ యొక్క కలలుగన్న కాళేశ్వరం వాటర్ నీళ్లతో మరి కేసీఆర్ కలలుగన్న తెలంగాణలో ఎంతో అద్భుతంగా ఇది వర్షాలకు భారీ మరి చెరువులు కుంటలు నిండి ఉప్పొంగుతున్నాయి. కాబట్టి మరి కేసీఆర్ కలలుగన్న స్వరాజ్యం ఈరోజు ఇలా నెరవేరుతుంది. దీనికి మరి మా ఎమ్మెల్యే రమేష్ బాబు గారు కూడా ఎంతో ఆయనకు ఎంతో కలలు కన్నాడు. కాబట్టి ఆయన కల కూడా నెరవేరుతుంది. మరి మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మరి మా బల్లారం గ్రామం తరఫున గ్రామ ప్రజలకు, మరి రైతులందరికీ ఈ యొక్క వర్షం వలన మరి గ్రౌండ్ వాటర్ కూడా అధికంగా పెరిగే అవకాశం ఉంది. మరి ఈ యొక్క మూడు నాలుగు పంటలకు ఎండ విధంగా ఈరోజు ఇప్పుడే మరి కొద్ది క్షణంలో ఈ పెద్దవాగు రావడం కూడా ఎంతో సంతోషకరంగా ఉన్నది. దీనికి మరి అందరి గ్రామ ప్రజల తరఫున అందరూ మంచి సుఖ సంతోషాలతో మరి అందరూ నిండు ఆరోగ్యాలతో ఉండాలని ఆ యొక్క దేవుని కోరుకుంటున్నాను.